తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 2 నెలలుగా ఈ కరోనా మహమ్మారి బారిన పడి రెడ్ జోన్ తో అతలకుతలమవుతున్న గొల్లల మామిడాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఈ కరోనా మహమ్మారి మరలా ఒక్కసారిగా 11 కేసులతో విజృంభించడంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ మహమ్మారి బారిన పడి భయం గుప్పెట్లో బతుకుతున్నా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి పట్టి పీడ్చడంతో గ్రామంలో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. డాక్టర్ ప్రియాంక తెలిపిన వివరాల ప్రకారం మండలంలో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మండలంలో రోజుకు 1 గ్రామము చొప్పున ర్యాపిడ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బుధవారం జరిగిన టెస్టుల్లో గొల్లల మామిడాడలో 80 టెస్టులు చేయగా వారిలో కడకుదురు 2, రామేశ్వరం 3, గొల్లల మామిడాడలో 11 పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రియాంక, పెద్దాడ మెడికల్ ఆఫీసర్. మనకి కరోనా నిమిత్తమై మనం ఈరోజు మామిడాడలో గొల్లల మామిడాడలో 80 మందికి పరీక్షలు చేయడం జరిగిందండి. ఈరోజు గొల్లల మామిడాడ విలేజ్లో 11 కేసెస్ పాజిటివ్గా నోటైనాయి. కరకుదురు 2 అండ్ రామేశ్వరం 3 కేసులు మన మండలం పరిధిలో నోటైనాయండి. నిన్న రామేశ్వరంలో చేయడం జరిగింది. అక్కడ 50 మందికి చేయడం జరిగింది. అక్కడ ఏ విధమైన కేసు నోట్ అవ్వలేదు. అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న టెస్టులు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్స్. మన ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా మనం ఈరోజు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నామండి ప్రతి ప్రజలందరికీ. ఈ టెస్ట్ ద్వారా మనకి ఒక 1 అవర్ టు 1.5 అవర్ గ్యాప్లో రిజల్ట్ తెలుస్తుంది. ఆ ప్రకారంగా మేము అధికారుల నిర్ణయం ప్రకారంగా మనం 90% హోమ్ ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ ఎవరైనా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళను, సీరియస్గా ఉన్న కండిషన్స్ ఉన్న వాళ్ళని క్వారంటైన్ తరలించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టెస్టులు అన్ని గ్రామాల్లోనూ ఒక్కొక్క రోజు ఎక్కడైతే పాజిటివ్స్ నోట్ అవుతున్నాయో అక్కడ పెట్టడం జరుగుతుంది. మనం ప్రజలందరికీ మనం చేసుకునేది ఏంటంటే కరోనా విజృంభిస్తుంది కాబట్టి మనం వ్యక్తిగత బాధ్యతతో మాస్క్ ధరిస్తూ సోషల్ డిస్టెన్స్. మనకి నివారణకి మెయిన్ ముఖ్యంగా కారణం ఏంటి అంటే ముఖ్యంగా మాస్క్ ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనం దీని నుంచి మనం నివారించవచ్చు. పరీక్ష చేయించుకోవడం ఎంత ముఖ్యమో మనం ప్రతి ఒక్కరూ మన బాధ్యతతో కూడా మెలగడం కూడా అంతే ముఖ్యమండి. మనం వివిధ పనుల్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుని సహకరించాలని మనం చేసుకుంటాం.